Hi everyone, welcome to Pumpkin's Kitchen. Hi friends, welcome back to my channel. So, this recipe is veg paneer curry and vegetables and paneer rendity combination. It is very tasty. I like this curry specific naans or rotis. Vegetables crunchy ఉంటాయి పన్నీర్ సాఫ్ట్ గా ఉంటుంది గ్రేవీ చాలా చేయగలదా రిచ్ టేస్ట్ వస్తుంది సో అందుకనే నాకు ఆ కర్రీ స్పెసిఫిక్ గా నేను నాన్స్ లో తింటాను సో ఆ రెసిపీ మీకు ఇవాల్ చేసి చూపిస్తాను సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాసెస్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి యు విల్ గెట్ ద న్యూ రెసిపీ నోటిఫికేషన్స్ విల్ స్టార్ట్ ద మెయిన్ ప్రాసెస్ ఈ రోజు మనం పన్నీర్ వెజ్ కర్రీ తయారు చేసుకుంటున్నాం పన్నీర్ వెజ్ కర్రీకి ఫస్ట్ పన్నీర్ కావాలండి బాండిలో ఒక కప్పు నూనె ఇందులో ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వాలి 2 టొమాటోస్ కుక్ అయ్యే వరకు ఉంచాలి రెండు టొమాటోస్ రెండు ఆనియన్స్ వేసానండి కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచుదాం ఇందులో రెండు పచ్చి మిరపకాయలు నాలుగు గార్లిక్ రెబ్బలు అల్లం జింజర్ సో ఇవి కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి మనకి కొంచెం టొమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ముందు కుక్ చేసుకుంటే తర్వాత ఎక్కువ సేపు టైం పట్టదు మనకి सो అందుకని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి ఇది జీడిపప్పులండి నేను ఒక హాఫ్ an hour ముందే నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను మనకి ఆనియన్స్ ఇవి కుక్ అయ్యే లోపు ఇవి నానిపోతాయి ముందే నానబెట్టి ఉంచుకోండి ఇది కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్ లో చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి ఇది జార్ లో షిఫ్ట్ చేశానండి కొంచెం చల్లర్నియండి మిక్సీ జార్ లో సో మళ్ళీ బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసానండి మీ దగ్గర బటర్ లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు సో బటర్ వేసిన తర్వాత బీన్స్ కొన్ని క్యారెట్ కొన్ని ముక్కలండి కాలీఫ్లవర్ సో ఈ మూడు వేసుకున్నాను వెజిటబుల్ కర్రీ అన్నాను కదా పన్నీర్ వెజిటబుల్ సో నేను ప్రెజెంట్ నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఇవి సో మీకు ఆలు ఉంటే ఆలు కూడా వేసుకోవచ్చు గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు పొటాటో యాడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి సో ప్రెజెంట్ అయితే నేను ఈ 3 యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మనకి కుక్ అవ్వాలి మనకి క్యారెట్ వెజిటబుల్స్ కుక్ అయ్యేలోపు ఇది మిక్సీ పట్టుకుందామండి ఇందులో ఆల్రెడీ నేను నానబెట్టిన జీడిపప్పు కూడా యాడ్ చేశాను సో దీన్ని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇందులో మనం పేస్ట్ చేసుకున్నది వేయాలండి మిక్స్ అంతాను క్యారెట్ బీన్స్ అవన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఎంత ఒకసారి కలుపుకోవాలి బాగా ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలండి మనం ఎందుకంటే ఈ బాదం సారీ జీడిపప్పు అవన్నీ వేసాం కదా సో అవి కూడా ఒకసారి కుక్ అయితే సరిపోతుంది ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ తర్వాత కొంచెం పసుపండి ఎక్కువ వేసుకోవద్దు కారం ధనియాల పొడి ఒకటి ఒక స్పూన్ వేసాను సాల్ట్ తగినంత హాఫ్ స్పూన్ జీరా పౌడర్ పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ జీలకర్ర పొడి సో ఇవన్నీ వేసి బాగా కలపాలి 2 మినిట్స్ కుక్ చేయాలి 2 మినిట్స్ తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ బాగా బీట్ చేసుకున్న పెరుగు అండి కర్డ్ వేసుకోవాలి కొంచెం బాగా బీట్ చేసుకోండి మిక్స్ చేయాలి కొంచెం వాటర్ పోసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి 5 మినిట్స్ కుక్ చేయాలి సో ఫైనల్ గా పన్నీర్ అండి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి పన్నీర్ వేగానే కర్రీకి ఒక చూడడానికి ఒక రిచ్నెస్ వస్తుందండి కర్రీకి సో నాకైతే తినేయాలనిపిస్తుంది ఫైనల్ గా కొంచెం గరం మసాలా అండి పైన
కొంచెం కసూరి మెంతి అండి ఇది కసూరి మెంతి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను యాక్చువల్ గా మెంతి కూర కొంచెం డ్రై అయిపోతే దాన్ని కొంచెం pan లో వేసి ఫ్రై చేసి ఫ్రిజ్ లో పెట్టుకున్నాను దీని కొంచెం ఇలా చాలా మంచి అరోమా ఉంటుందండి మెంతికి మనం మెంతి కూర ఇలా చేసి పెట్టుకుంటే సో దాన్ని ఎక్కువ వేయకూడదు కొంచెం मन की एपड़ना मेतकूर एक्विन रोजुम वड़कीन टाइप कदा दाँ अला उलचे पैन ड्रई रोस्ट इला पौडर से पेवी मन की चाल रोजल प्रॉब्लम एम उड़ा सो दी टू मिनट कुक अंदी सो मन मं अरोमा वस्तु डिश आउटना एंत टेस्ट उड़े वेज पनीर कर्री रेडी अंदी चाला चला बहुत नैन आलरे टेस्टा सो इध रोटी की चपाती पूरी एनी दा की चला बहुत बिर्यानी बहुत मन की सो तपक ट्राई चयी थैंक यू।